ఆల్రెడీ ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో జరిగిన విధ్వంసకాండపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ రిపోర్ట్ సిద్ధం చేసేసింది. ఇప్పటికే ఈ రిపోర్ట్కు ఏపీ డీజీపీ ఆమోద ముద్ర వేశారు, సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పారు. ఇంతకీ రిపోర్ట్లో ఏముంది, ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అంటే ఎవరిని కారణమని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నారు, ఓవరాల్గా అసలు సిట్ రిపోర్ట్ పోలీసుల పనితీరుకిచ్చిన సర్టిఫికెట్ ఏంటి, కాకి ఖద్దర్ ఒకటైతే ఎంత డేంజరో చెప్పేందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏపీలో మొన్న ఎలక్షన్ టైంలో జరిగిన విధ్వంసకాండ. ఇది మేం చెప్పింది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఏర్పాటైన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ చెబుతున్న మాట. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు రిపోర్ట్లో ఓవరాల్గా ఏముందో ఒకసారి చూసి డీటెయిల్డ్గా వెళ్దాం. మొత్తం ఇది 150 పేజీల రిపోర్ట్ సిట్ రూపొందించింది. ఇది మొత్తం రిలీజ్ చేయకపోయినా ఒక ప్రెస్ నోట్ను అంటే దాంట్లో ఉన్నటువంటి కీలకమైన వివరాలను రిలీజ్ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నియోజకవర్గాల్లో దాడులు జరిగాయి. మొత్తం నమోదు చేసినటువంటి కేసులు 33. ఇందులో ఒక్క పల్నాడు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు. ఇప్పటి వరకు ఉన్న నిందితుల సంఖ్య 1370. ఐ రిపీట్, నిందితుల సంఖ్య. ఒక్క తాడిపత్రి నియోజకవర్గంలోనే ఉన్న నిందితులు 728 మంది, పల్నాడులో 581 మంది, తిరుపతిలో 61 మంది, తిరుపతి జిల్లాలో 61 మంది. అందులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 124, నోటీసులు అందుకున్న వారి సంఖ్య 94, పరారీలో ఉన్న వారి సంఖ్య అంటే అరెస్టు చెయ్యని వారి సంఖ్య 1152 మంది. ఇవి లెక్కలు. అయితే సిట్ కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్పింది స్టాటిస్టిక్స్తో పాటు, అవేంటో ఒకసారి చూద్దాం. ఈ అల్లర్లను చాలా తీవ్ర నేరాలుగా భావిస్తామంటోంది సిట్. దీంట్లో ఇంకొక మరో విషయం ఏంటంటే ఈ దాడుల వల్ల హత్యలు జరిగే అవకాశం ఉండేది, ఈ దాడుల్లో గనక సక్సెస్ అయ్యుంటే గనక హత్యలు జరిగేవి, హత్యా యత్నాలుగా ఈ దాడులను చూడాలని చెప్పి సిట్ తన నివేదికలో రూపొందించింది. స్థానికులు, పోలీసులను కూడా విచారించగా చాలా కీలకమైన పాయింట్స్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. కొన్ని ఘటనల్లో 2 గ్రూపులు చేసుకున్న దాడుల కారణంగా తీవ్ర గాయాలతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. అయితే సిట్ ఒక మాట చెప్పింది, అదేంటంటే ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయంటుంది సిట్. అంటే లోకల్ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉన్నాయంటుంది. అవేంటో కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చెప్పింది, వాళ్ళని ఈ తీరు మార్చుకోమని చెప్పింది. అంతేకాదు మొబైల్ ఫోన్స్లో రికార్డ్ అయిన వీడియోలతో పాటు సీసీ ఫుటేజ్లను కూడా సేకరించింది సిట్. ఇదంతా రిపోర్ట్లో ఉన్న విషయాలు. అయితే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో, అంటే ఏదైతే 150 పేజీల ఇన్డెప్త్ రిపోర్ట్ ఉందో దాంట్లో మరికొన్ని సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని కొందరు పోలీసులకు ముందే తెలిసిన, ఐ రిపీట్ మళ్ళీ చెప్తున్నాను, ముందే తెలిసిన కావాలని లైట్ తీసుకున్నట్టు సిట్ గుర్తించినట్టుగా సమాచారం. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కవడం, నిరసనకారుల ముసుగులో రౌడీలు రాజ్యమేలుతున్నా పట్టించుకోకపోవడం, చూసి తెలిసినా కూడా మిన్నకుండడం, ఒకవేళ కేసులు నమోదు చేయాల్సి వచ్చినా నామమాత్రపు సెక్షన్లు పెట్టడం, ఇలా చాలా విషయాలు సిట్ రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు చేరింది. ఇప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది క్యూరియాసిటీ ఉంది. మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, పోలీసుల కళ్ళు గప్పి ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఏ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు, ఎలాంటి అంశాలు వారిని ప్రభావితం చేస్తాయనేది పోలీసులు పక్కాగా తెలుస్తాయి. అలాగే అక్కడ ఎవరు సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, ఎవరు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరు అక్కడ అల్లర్లను సృష్టించే ప్రమాదం ఉంటుందనేది లోకల్గా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్లకి లిస్ట్ ఉంటుంది. సో మొన్నటి అల్లర్లు అలాంటి అల్లర్లలో జరిగినా కూడా దాంట్లో కంట్రోల్లోకి తీసుకొచ్చే సత్తా కాకీలకు ఉంటుంది. కొన్ని గంటల్లోనే ఇలా స్టార్ట్ అయింది అంటే కొన్ని గంటల్లో వాటిని కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితి పోలీసులకు ఉంటుంది. ఒకవేళ బలగాలు సరిగా లేకపోయినా, సరిపోకపోయినా వారందరినీ మోహరించే అవకాశం కూడా ఉంది. కానీ అలాంటిది ఏం జరగలేదు. విధ్వంసకాండ 3 రోజుల పాటు కొనసాగింది. మరి ఇది ఎవరి లోపం, ఎవరి పాపం, ఇవే విషయాలు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఉండే అవకాశం చాలా కనపడుతోంది. దీని ఆధారంగా కొందరు అధికారుల తలరాతలు మారే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఈ 150 పేజీల రిపోర్ట్లో ఏముంది, ఇది ఫస్ట్ టైం ఏపీలో, అంటే పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ మీద, జరిగిన అల్లర్ల మీద ఒక పోలీస్ టీంని, మరొక పోలీస్ టీంని వేసి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పరిస్థితి చాలా అరుదుగా జరుగుతుంటుంది. అది ఏపీలో చోటు చేసుకుంది. మరి ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా ఆగమేఘాల మీద స్థానిక పోలీసులు అరెస్టులు చేయడం కానీ, అరెస్టులు చూపించడం కానీ, సిట్ రిపోర్ట్లోకి రావడం కానీ జరిగిందని తెలుస్తోంది. సో 4వ తేదీన కౌంటింగ్ ఉంది, 4వ తేదీన కూడా మరికొన్ని అల్లర్లు జరుగుతాయనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో వీళ్ళని, ఎవరైతే బయట నిందితులుగా ఉండి అరెస్ట్ కాకుండా ఉన్నారో, పరారీలో ఉన్నారో, వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. మరి సిట్ నివేదిక తర్వాత ఇవన్నీ వేగవంతమవుతాయా, ఎవరైతే వీటిని
చూసి చూడనట్టు వదిలేశారు. ఈ అల్లర్లకు కానీ అల్లర్ల తర్వాత ఘటనకు కానీ ఎవరైతే అల్లర్లకు కారణమయ్యారో, ఎవరైతే అల్లర్లను చూస్తూ మిన్నకుండిపోయారో, కావాలని ఏమి చేయకుండా ఉండిపోయారు, వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయనేది రిపోర్ట్ అందిన తర్వాత సీఈసీ తీసుకునే చర్యలను మనం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.